హాయ్, హలో, నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సాయి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను ఈరోజు మీకు ఎగ్ ఆనియన్ ఫ్రై ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. మరి చూసేద్దామా? నేను ఇందుకోసం 4 తరిగిన ఉల్లిపాయలను తీసుకున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీరని 1-2 స్ప్రింగ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ కూడా 2 తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు తీసుకున్నానండి 2 రెమ్మలు. ఉడకపెట్టిన గుడ్లు 1/6 తీసుకున్నానండి. కొబ్బరి కారం, అంటే కొబ్బరి, కారం, వెల్లుల్లి, ఉప్పు, ఈ 4 తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. కొద్దిగా పసుపు, అంటే 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు, అంటే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్లో పోపు దినుసులు వేసుకుంటున్నానండి. పోపు దినుసుల్లో ఏమేమి వేసుకుంటున్నానంటే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఈ 4 కలిపి వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూను. ఇవి బాగా వేగాక నేను కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. తాలింపుకి, కూరకు కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇది బాగా వేగాయి కదండి. ఇప్పుడు నేను ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను, కట్ చేసి పెట్టుకున్నవి. చూసారుగా, ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. అంటే ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వడానికి అలా సాల్ట్ అనేది యాడ్ చేస్తే త్వరగా వేగుతాయండి. ఎప్పుడైనా మీరు ఏ ఫ్రై కానీ ఏ కర్రీ కానీ దేంట్లోనైనా ఇలా ఆనియన్స్ అనేది వేసినప్పుడు తాలింపులో త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి, త్వరగా వేగిపోతాయి. చూసారుగా, ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. ఎగ్స్కి ఈ విధంగా నైఫ్తో డాట్స్ పెడుతున్నానండి. ఇలా పెట్టడం వల్ల కొంచెం సాల్ట్, ఏదైనా కారం అలాంటిది బాగా ఎగ్ లోపలికి వెళ్తుంది. ఎగ్స్ కూడా బాగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను కొబ్బరికారం యాడ్ చేస్తున్నాను. అంటే ఫ్రై దాదాపుగా అయిపోవచ్చింది. ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ విధంగా మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి.
ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి ఎంత ఈజీనో. ఎగ్ ఆనియన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మన చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.